రైతు ఎప్పుడు మీ మీద ఆధారపడాలా రైతు ఎప్పుడు మీకోసమే ఎదురు చూడాలనా రైతు ఎప్పుడు మొగుల్కు ముఖం పెట్టాలనా అవన్నీ బాధలు రైతుకు తప్పాలనే కేసీఆర్ గారు ఇవాల అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు అవన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిన్న రేవు దల్వాలంటారు మూడు పూటల అన్నం పెట్టే రైతుకు 100 గంటలు కరెంట్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గారిని మరి ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని చెప్పి మేము ఇవాల తెలంగాణ రైతాంగానికి పిలుపిస్తా ఉన్నాం ఊర్లకు అవసరం లేదట వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు ఎందుకోసం ఇయాలి 24 గంటలు ఈయన నిన్న లెక్క చెప్పిండు అమెరికాలో ఏమనికి అర్థం కాకుండా ఎకరం ఉన్నోళ్ళకు ఒక గంట ఇవ్వాలి మూడు ఎకరం ఉన్నోళ్ళకు 3 గంటలు ఇవ్వాలి మరి అదేం లెక్కను ఆయనకి ఎద్దు తెలుసా ఎవసం తెలుసా ఏం అర్థమయ్యే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినాక వేల మంది రైతులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు పెట్టి అన్నారు ఈయనకి ఏం తెలుసు ఎవసమని మాట్లాడుతున్నాడు ఈయనకి ఏం తెలుసు మా బాధాన్ని మాట్లాడుతున్నాడు మేము ఇన్ని రోజులు ఏడ్చినాం కళ్ళకు కానీ ఇవాల నిండుగా కరెంట్ వస్తున్నది రాత్రి ఇంట్లో పడుకుంటున్నామని ఆనాడు కాంగ్రెస్ పాలనలో మా రైతులకు గుర్తున్నది అర్ధరాత్రి కరెంట్ వస్తే పోయి పాములు తేలుగుట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉండే ఇవాళ అట్లా లేదు ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా మీరే అసెంబ్లీలో మాట్లాడుకుంటా అన్నారు మా కుటుంబంలో ఒక సభ్యుడు చచ్చిపోతేనే కరెంట్ వాళ్ళని బతిమలాడుకొని మేము వేసుకున్నాం నీళ్ళు వచ్చినాయని ఆనాడు అని మళ్ళీ ఇవాళ మాట ఎట్లా మారుస్తారు మీరు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తిరగకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం